नमस्ते ఎలక్షన్స్ వచ్చేసాయి మనందరం ఓటు వేద్దాం మన ఓటుని సద్వినియోగం చేసుకుందాం ఎవర్నో గెలిపించడానికి ఓటు వేయకండి మనల్ని మనం గెలవడం కోసం ఓటు వేయండి మన దేశ రాష్ట్రపతి సంతకానికి ఎంత వాల్యూ ఉంటుందో మనం వేసే ఓటు కూడా అంతే వాల్యూ ఉంటుంది మన కోసం పని చేసే వాళ్ళకి ఒక దిశ నిర్దేశం ఉన్న వాళ్ళకి ఓటు వేద్దాం ఒక్క మాట చెప్పనా బిడ్డ పుట్టగానే వ్యక్తిత్వ వికాసం మొదలవుతుంది కొన్నేళ్ల క్రితమే మొదలవుతుంది ఈ రోజున ఇంత పచ్చగా ఉన్నాము అంటే మనం 5 ఏళ్ల క్రితం వేసిన ఓటు వల్లే ఈ రోజు ఇంత అభివృద్ధి దిశగా సాగుతున్నాం అంటే 10 ఏళ్ల క్రితం మనం వేసిన ఓటు వల్లే ఈ రోజు మన నిర్ణయమే మన భవిష్యత్తుకు పునాది ఈ సమయానుకూల దేశభక్తుల మాటలకి తలలూపకండి ఈ తాత్కాలికమైన గారిడిలకి మ్యాజిక్లకి మోసపోకండి ఎవడో పిలుస్తాడు నీ చేతిలో బిర్యానీ పొట్లం పెడతాడు ఆకలి తీరుతి వాడు కాదు నీ పొలాల్ని పచ్చగా కాపాడుతున్న వాడి గురించి ఆలోచించండి మరెవడో వస్తాడు నీ చేతిలో మందు బాటిలో వాటర్ బాటిలో పెడతాడు దాహం తీరుద్ది వాడు కాదు నీ చెరువులు తవ్వించి ప్రాజెక్టులు నిర్మిస్తున్న వాడి గురించి ఆలోచించండి ఇంకెవడో వస్తాడు వాడింటికి నిన్ను 2 గంటలు చుట్టపు చుప్పుగా పిలిచి 4 ముద్దలు నోట్లో పెట్టిస్తాడు వాడు కాదు నీ ఇంటికి నిన్ను యజమాని చేస్తున్న వాడి గురించి ఆలోచించండి తెలంగాణ రావడం ఒట్టి కల అన్న వాళ్ళ దిమ్మ తిరిగేలా బంగారు తెలంగాణ సాధిస్తూ తెలంగాణనే ఇల్లు కడుతూ తెలంగాణలో ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటూ చీకటి పతుకుల్లో వెలుగులు నింపుతున్న వాళ్ళకి సూచల సుఫల సస్యశ్యామల తెలంగాణని అందిస్తున్న వాళ్ళకి మనం ఓటు వేద్దాం ఫైనల్ గా ఒక మాట చెప్పనా మన తెలంగాణ గురించి మన తెలంగాణ ప్రజల గురించి మన కష్ట సుఖాల గురించి మన సంస్కృతి సంప్రదాయాల గురించి మన మట్టి గురించి మన చెమట గురించి తెలిసిన వాళ్ళకి ఓటు వేద్దాం లేదంటే కన్ఫ్యూజన్ లో పడతాం మన బంగారు తెలంగాణని కాపాడుకుందాం రేపటి తరానికి నమ్మకాన్ని ఇద్దాం ఓటుని ప్రాపర్ గా డ్రైవ్ చేయండి థాంక్యూ